నెక్స్ట్ తెలంగాణ ఉద్యమానికి సంబంధించి పొడుస్తున్న పొద్దు మీద అనే పాట మొత్తం ఉద్యమానికి ఒక ప్రార్థన గీతం లాగా మారి. ఒక రకంగా తెలంగాణ ఉద్యమంలో గద్దర్ పాత్ర చాలా పెద్దది ఇది అనుకోవచ్చు. అంటే పెద్దది అని మాత్రమే కాదు, అత్యంత ప్రభావితమైన వరంగల్లో జరిగిన తెలంగాణ డిక్లరేషన్ సమావేశానికి ఆయనే నాయకుడు. అంటే నేను అంటే సాంస్కృతికంగా చూసుకుంటే, పర్టికులర్గా సాంస్కృతికంగా చూసుకుంటే ఈయన యుద్ధనౌక అని ఎందుకు అన్నారు కానీ నిజంగా ఆ నౌకలో చాలామంది కళాకారులు తయారు చేశాడు, చాలామంది కళాకారులకు ఇన్స్పిరేషన్ అయ్యాడు. అవును, ఆ నౌక నిండా జనాలు నింపుకొని కళాకారులందరూ నింపినట్టుగా అయిపోయింది ఒక రకంగా. అయితే తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ ఈయనకి తగిన ప్రాధాన్యం ఇవ్వలేదు, అంటే వాంటెడ్గానే జరిగిందా లేకపోతే ఇందాక మీరు చెప్పినట్టుగా మళ్ళా ఈ నిచ్చెన మెట్ల వ్యవహారంలో? నిచ్చెన మెట్ల వ్యవహారం మాత్రమే కాకుండా ఒక లొంగుబాటు ఉండాలిగా. ఓకే, ఆహా, ఓకే. ఆ లొంగుబాటు లేకుండా బాణిచ్యం ద్వారా అనలేదు నేను ప్రత్యేకంగా ఉంటాను, నాకు మీకు ఒక స్నేహం ఉండాలి అనుకుంటే ఎట్లా కుదురుతుంది? ఓకే, మరి ఎట్లా అంగీకరిస్తారు? అవును, ఆ అంగీకరించని తనమే వాళ్ళ మధ్య గ్యాప్గా నడిచింది. సో ఈయన ఆయన కోరుకున్నట్టు ఈయన బాణిచ్యం ద్వారా అనలేదు, ఈయన కోరుకున్నట్టుగా ఆయన ఈయన ఫెసిలిటీస్ ఇవ్వలేదు. ఇవ్వలేదు, చివరిలో చనిపోయిన తర్వాత అధికార లాంఛనాలతో అని చెప్పారు. అది చెప్పటం వలన చాలా దుర్మార్గం జరిగింది. ఎల్బీ స్టేడియం దగ్గర పోలీసులు ఇంటర్ఫీరెన్స్ ఎక్కువైపోయి అక్కడ నిజానికి చాలా హాయిగా జరగవలసిన కార్యక్రమాన్ని జెట్లైన్ చేసి చివరికి జహీర్ అలీ ఖాన్ లాంటి వాడు చనిపోయే పరిస్థితి తీసుకొచ్చారు. చాలామంది తొక్కిసలాట సెలబ్రిటీస్ వస్తున్నారని చెప్పి తాళ్ళు కట్టేసి ఆయన చుట్టానికి వచ్చినటువంటి ఆయన నిజమైనటువంటి రిలేటివ్స్, ఆయన నిజమైనటువంటి ఆత్మబంధువులందరినీ తాళ్ళేసి కట్టేసి సినిమా సెలబ్రిటీస్ని పొలిటికల్ హీరోలని ముందుకు పంపించేసి వాళ్ళకి వేరే రూట్ వేసి వాళ్ళు వస్తున్నారని వీళ్ళని పక్కకి గెంటి తొక్కిసలాట్లోనే ఈయన వాళ్ళని ముందుకు నడిపించిన సందర్భం జరిగింది. ఎల్బీ స్టేడియం దగ్గర నుంచి దాదాపు ఊరేగింపు చివరి వరకు అంత్యక్రియలు చివరి వరకు నడిచింది. ఈ క్రమంలో విపరీతంగా ఒత్తిడికి చాలామంది గురయ్యారు. చాలామంది ఆయనతో పనిచేసి వృద్ధాప్యంలోకి వెళ్ళిపోయిన వాళ్ళు వచ్చారు అక్కడికి. వాళ్ళలో చాలామంది ఏం చేయాలో అర్థం కాక ఆ మాబ్లో ఆ తాళ్ల మధ్య ఇరుక్కుపోయి ఊపిరాడకుండా నిలబడిన సందర్భం నేను చూశాను ప్రత్యక్షంగా. కాబట్టి ఒక రకంగా కేసీఆర్ అధికార లాంఛనాలతో అనే మాట చెప్పి ఇంకొక పద్ధతిలో కక్ష తీర్చుకున్నాడేమో అనిపించింది అక్కడ నుంచున్న వాళ్ళకి చాలామందికి, ఆ మాబ్లో ఇరుక్కుపోయి ఊపిరాడకుండా నిలబడిన వాళ్ళు. దాన్నే సోషల్ మీడియాలో ఇంకో రకంగా కామెంట్ చేస్తున్నారు, సేమ్ దాన్ని కొనసాగిస్తా అధికార లాంఛనాల పేరుతో చెప్పి దొరస్తున్నాడంటే ఇంకొక మనిషి ఇది అవ్వాలి, బలి తీసుకున్నాడు దొర ఇంకొక మనిషిని దీంతో పాటుగా. అయితే కాల్పుల నుంచి అంటే పోలీసులు చంపడానికి చేసిన కాల్పుల నుంచి చనిపోయిన తర్వాత పోలీసు కాల్పులతో ఆయన సాగనపడటం వరకు, అవును, ఈ జీవితం కొంచెం అంటే ఓపెన్గానే అనేక గందరగోళాలు ఉన్నాయి గద్దర్ జీవితంలో. అవును, అనేక గందరగోళాలు ఉన్నాయి. ఆయన ఏకోన్ముఖంగా వెళ్ళాడు, పార్టీని నమ్ముకుని ఉన్నంతకాలం ఆ కమిట్మెంట్తోనే కొనసాగాడు. ఆయన మధ్యలో ఆయనలో కొంత ఆధిక్యత భావం వచ్చినప్పుడు కూడా ప్రశ్నించబడ్డాడు, నిలబెట్టబడ్డాడు, నిలబడ్డాడు కూడా. ఇది అందరికీ సమానమే. ఓకే, అందరికీ సమానమే కానీ ఈయనకు పడ్డటువంటి శిక్షలతో పోలిస్తే ఇలాంటి తప్పులు చేసిన ఇతర వ్యక్తులకి పడిన శిక్షలు ఏమిటి అనేది కంపేర్ చేస్తే అప్పుడు అర్థమవుతుంది దీనికి పెద్ద శిక్షలే పడ్డాయని. ఓకే, ఇలా రకరకాల పద్ధతుల్లో ఆయన ఒక కులవర్గ సమాజంలో ఒక దళితుడు, పర్టికులర్గా ఒక మాల సామాజిక వర్గానికి మాల కులానికి చెందినవాడు ఎన్ని ఇబ్బందులు పడాలో అన్ని ఇబ్బందులు పడ్డాడు. ఆయన సంపాదించుకున్నది లేదు, ఆయన ఏదో కోట్లు కూడబెట్టింది లేదు. ఆ ప్రయత్నం చేశాడు, ఆ ప్రయత్నం చేశాడు. ఆయనకు కూడా కల ఉంది, తన జీవితం చాలా అద్భుతంగా ఉండాలి, తన పిల్లల జీవితం అద్భుతంగా ఉండాలి, అది తప్పు అని అనడానికి ఎవరికి రైట్ లేదు. అందుకోసం ఆయన ప్రయత్నం ఆయన చేశాడు. ఆ ప్రయత్నంలో పూర్తి స్థాయిలో విజయం అయితే సాధించలేదు. ఆయన వెహికల్, ఆయన గన్మ్యాన్ వీటి మీద కూడా మాట్లాడిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సైకిల్ వేసుకుని తిరగాలి కదా, ఇదేమిటి కారు అని మాట్లాడిన వాళ్ళు. ఇది కూడా ఒక రకమైన దుర్మార్గమే. వీటన్నిటి వెనకాల ఉన్నటువంటి కుల వ్యవస్థని చూడాలి, కులపరమైనటువంటి అణచివేతని చూడాలి.
ఇప్పటికీ కూడా రిజర్వేషన్స్లో ఉద్యోగం పొందినటువంటి ఒక దళిత ఆఫీసర్ కింద పనిచేసేటువంటి బ్రాహ్మణ గుమాస్తాలు ఒక చోట చేరి ఏం మాట్లాడుకుంటారో ప్రపంచానికి తెలుసు. వీడు ఆఫీసర్ అయిపోయాడు, అడ్డదారులు వాడికేం తెలియదు, రూల్స్ తెలివి పాడు లేవు, పిలిచి ఊరినే మారుతూ ఉంటాడని వీళ్ళు మాట్లాడుకుంటుంటారు. వాడికి ఒక ప్రోగ్రామ్ ఉంటుంది. ఇలాంటిది రోజు జరుగుతుంది. రోజువారీ జీవితంలో అనేక సందర్భాల్లో వీళ్ళందరూ అనుభవించేదే. వీళ్ళని మంచి చేసుకోవడానికి ఆ నానా తిప్పలు పడుతూ ఉంటాడు. వీళ్ళ సహకారం లేకపోతే ఆ ఉద్యోగం నడవదు. వీళ్ళు సహాయ నిరాకరణ ప్రకటిస్తారు. వీళ్ళ దగ్గర పాలేరుగా వచ్చేస్తాడు వీళ్ళని ప్రసన్నం చేసుకోవటానికి. ఇప్పుడు ఆఫీసర్ అయ్యుండి కూడా ఇలాంటి సంఘటనలు కొన్ని వందలు చూశాను నేను నా జీవితంలో. చాలా ఆఫీసుల్లో జరిగినాయి ఈ దారుణాలు. కాబట్టి ఇది గద్దర్ మీద ఇప్పుడు వస్తున్న విమర్శల్ని కూడా భారతదేశంలో ఇంకా కొనసాగుతున్నటువంటి కుల సమాజం కోణంలోనే అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో మొత్తంగా ఎక్కడో మొదలై ఎక్కడో ఎండ్ అయింది లైఫ్? అవును, అంటే ఆ మేరకు ఆయన విజయవంతంగానే ముగించాడు. ఖచ్చితంగా గద్దరు లైఫ్ మోస్ట్ సక్సెస్ఫుల్ లైఫ్ అని అనుకోవాలి. ఎట్లా చూసుకున్నా అవును, అంటే విమర్శలన్నీ పక్కన పెడితే నిజంగా విమర్శలను ఇమెచ్యూర్ ఫెలోస్ చేసే విమర్శలే ఉంటాయి మోస్ట్ ఆఫ్ దెమ్. ఆయన లైఫ్ విప్లవ రాజకీయాల్లో ఉన్నప్పుడు ఆయన చూపించిన ప్రభావం, ఆయన చేత ప్రభావితం అయిన వాళ్ళు, ఈ ఆ తర్వాత కాలాల్లో ఆయన చేత ప్రభావితమైన వాళ్ళు వీళ్ళందరూ, ఇంకా ఫైనల్గా ఈయన ఇన్ని దశలు తిరిగిన తర్వాత చివరి క్వశ్చన్, బౌద్ధ ధర్మ పరిస్థితిలో తనను ఖననం చేయమని చెప్పాడు. అవును, అట్ ద సేమ్ టైం ఎర్రజెండా కప్పమని కూడా అన్నాడు. అవును, ఈ రెండు ఎలా చూడొచ్చు? ఆయన ఈ మిక్స్చర్, ఆయన ఈ మిక్స్చర్ని కూడా ఆయన చెప్పుకున్నాడు. అంటే గ్రామ దేవతల దగ్గర పాటలు పాడి తర్వాత సాయిబాబా మీద అయ్యప్ప మీద కూడా నెగిటివ్గా పాటలతో దాడి చేసి అవును గ్రామ దేవతలను ఎందుకు ఓన్ చేసుకున్నాను అనే దానికి ఆయన ఒక వివరణ ఇచ్చుకున్నాడు. మా దేవతలు అన్నాడు ఆయన. అలాగే బౌద్ధం మీద కూడా అదే అభిప్రాయం ప్రకటించాడు ఆయన. ఈ క్రమంలో తనకి ఈ జ్ఞానాన్ని ఇచ్చినటువంటి లెఫ్ట్ మూమెంట్ని కూడా తక్కువ చూడాల. ఇవన్నీ కలగలిసి ఆయన చాలా స్పష్టంగా ఎర్రజెండా ఉండాలి, బ్లూ జెండా ఉండాలి అని కోరుకున్నాడు. లాల్ నీల్ సలామే. ఓకే, అలా ముగించాడు ఆయన. అందుకని అది గద్దర్ ఒక ప్రత్యేకమైన పేజీనే. ఆయన గద్దర్ వీరుల నుంచి స్ఫూర్తి పొంది ఆ పేరు పెట్టుకున్నాడు. బ్రిటిష్ సామ్రాజ్యవాదాన్ని బయట నుంచి కుక్కటి వేళ్లతో పెకలించాలని ప్రయత్నం చేసినటువంటి భారతీయ సంతతికి చెందిన కుర్రాళ్ళ సేన అది. దాని ప్రేరణతో పెట్టుకున్న పేరు. ఆ స్ట్రగుల్ ఆయన జీవితంలో చివరి వరకు కొనసాగించాడు. ఏ రోజున ఎవరిని తోలనాడలేదు ఆయన, తోలనాడలేదు. ఎవరికి ఇవ్వాల్సిన గౌరవం వాళ్ళకి ఇచ్చాడు, ఇచ్చే మాట్లాడేవాడు. తన మీద వచ్చే విమర్శల మీద కూడా ఎప్పుడు కౌంటర్ చేయలేని కానీ వాళ్ళు ప్రతివిమర్శ చేయాలని కానీ ప్రతిదాడి మాటల ద్వారా ప్రతిదాడి చేయాలని కూడా ఎప్పుడు చేయలే. చాలా రహస్యంగా చెప్పేవాడు. సార్ అది ఇంటర్నల్గా చెప్పుకునేది ఎప్పుడు? ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.